బట్ ఇద్దరు కూడా ఇప్పుడు యునో నీతో డాన్స్ 2.0 లో డిఫరెంట్ కపుల్ గా కనిపించారు. ఇద్దరు కూడా ఫస్ట్ పర్ఫార్మెన్స్ తోనే అందరినీ కూడా మెస్మరైజ్ చేశారు. హార్దిక్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ ఆల్సో. ఎవర్ ఎలా అనిపిస్తుంది నైని పావని వెళ్ళిపోయి వాసంతి నీ లైఫ్ లో రావడం? Synchronization is very good between us. Okay. And I'm enjoying the dance moves with Vasanti and looking forward to do it more. More and more. More. Amazing. Exactly. Not pink set, but yeah, pink set. But the thing is, we have to be safe. We have to be till the last. Okay. That's the Madam thing. Always pink seat medke focus chestaru. Indake cheppan manodiki. పింక్ సీట్ కొట్టాలని కాదు, ఎవ్రీ రౌండ్ సేవ్ అయిపోవడానికి ట్రై చేయి. ఫినాలే దాకా ఇఫ్ యు గో టు అ గోల్డెన్ సీట్ నౌ ఆఫ్టర్ దట్ ద పీపుల్ విల్ థింక్ లైక్ మోర్ అండ్ మోర్ మోర్ అండ్ మోర్ దట్ ఎక్స్‌పెక్టేషన్ విల్ గో హై. మనం ఇలా వెళ్ళి అలా కప్పు కొట్టాలి. అందుకే ఇట్స్ థర్డ్ సెకండ్ థర్డ్ సెకండ్ ఇప్పుడు ఒక పేర్ అని అనుకుంటే సమ్ సమ్ పర్ఫార్మెన్సెస్ గుర్తుండిపోవాలి ఆడియన్స్ కి. సో అలాంటి పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలని నేనైతే అనుకుంటున్నాను. కప్పు కొట్టడం ఓకే, అది వస్తుందో రాదో మన చేతిలో లేదు, అది మా వీ డోంట్ నో. సో గుర్తుండిపోయే ఓకే యావర్ వసంతి, ఇప్పుడు అర్జున్ కళ్యాణ్ వసంతి, ఇప్పుడు కొన్ని కొన్ని పర్ఫార్మెన్సెస్ ఎలా గుర్తుండిపోతాయో అలాంటి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇవ్వాలని నాకైతే ఉంది. ఫెంటాస్టిక్, అలాంటి బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉన్నారు కూడా ఇద్దరికి కూడా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అయితే యావర్ ఇందాక చెప్పాడు ఇద్దరు కలిసి మూవీలో చేశారని చెప్పేసి, ఏ మూవీ కుడ్ యు ప్లీజ్ టెల్ సంథింగ్ అబౌట్ దట్? రిలీజ్ అవ్వట్లేదు. అది రిలీజ్ అవ్వట్లేదు. సో బిఫోర్ బిగ్ బాస్ ఇద్దరం వర్క్ చేశాం యాక్చువల్లీ. సో ఆఫ్టర్ దట్ నేను తినని సీరియల్ లో చూడడం, తిన్నని సీరియల్ లో చూడడం. సో ఆఫ్టర్ దట్ మళ్ళీ బిగ్ బాస్, మళ్ళీ ఇప్పుడు నీతోనే డాన్స్ కలిసి. ఫెంటాస్టిక్. అంటే వరల్డ్ ఇస్ సో స్మాల్ అంటారు కదా, వెరీ స్మాల్. అంటే ఇద్దరు సీరియల్స్ లో చేశారు, ఇద్దరు మూవీస్ చేశారు, ఇద్దరు బిగ్ బాస్ కంటెస్టెంట్స్, అండ్ ఇద్దరు కలిసి డాన్స్ షో కూడా చేస్తున్నారు. అమేజింగ్. హోప్ఫుల్లీ ఈ జర్నీ ఇలాగే ఇంకా సక్సెస్ఫుల్ గా కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాం. సో బిగ్ టైం పాస్ అంటే ఏంటి అంటే, యావర్ అండ్ వాసంతి మనం యూజువల్లీ ఫ్రెండ్స్ తో చిట్ చాట్ చేసుకుంటూ, గేమ్స్ ఆడుకుంటూ, పనిష్మెంట్లు తీసుకుంటూ చిల్ అవుతూ ఉంటాం కదా. ద సేమ్ వే ఇక్కడ బిగ్ టైం పాస్ లో కూడా అలాగే చిల్ అవుతాం. ఎస్, చిన్న గిఫ్ట్లతో పాటు పనిష్మెంట్లు కూడా ఉండడమే కదా ట్విస్ట్. సో ఏంటంటే ఒక్కొక్క రౌండ్ కి ఒక్కొక్క గిఫ్ట్ హ్యాంపర్ ఉంటుంది, ఒక్కొక్క పనిష్మెంట్ ఉంటుంది. సో ఎవరు గెలుచుకుంటారు అనేది మీ చేతిలో ఉంటుంది కాబట్టి వీక్. ఓకే, ఫిజికల్ టాస్క్ లో అయితే తానే విన్ అయిపోతాడు. నిన్న మైండ్ టాస్క్ లో నిన్ను వీక్, నిన్న మైండ్ టాస్క్ లో నిన్ను వీక్ అంత మాట అనుకుంటా.